ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహన సేవలు, రామయ్య తండ్రి అభయ ప్రదానం, స్వామివారి బ్రహ్మోత్సవ వైభవంతో మెరిసిన తిరునగరం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈఎస్ఎల్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ కు అధికారుల ఘన స్వాగతం. నాగలాపురంలో ఘనంగా మత్స్య జయంతి వేడుకలు, స్నపన తిరుమంజనంలో వేదనారాయణ స్వామి దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ, ఆది దంపతుల దర్శనంతో పరవశులైన భక్తులు. పరంధాముడు వల్మీకంలో ఆవిర్భవించిన దివ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం పట్టాభిరామాలయం ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సకల ఆభరణ భూషితులైన కోదండరాముడు చిరుమందహాసంతో ప్రత్యక్ష నారాయణునిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. కళా ప్రదర్శనలు, కోలాటాలు, భజనల నడుమ రామయ్య వాహన సేవ తిరునగర వీధుల్లో సందడిగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల ఇన్ఛార్జ్ జేఈఓ బి లక్ష్మీకాంతం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా జేఈఓ గవర్నర్కు తీర్థప్రసాదాలు అందించారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారిని రోజుకు రకమైన పుష్పాలతో అర్చనగా విస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారిని ఎర్రని కనకాంబరాలు, తెల్లని చామంతులతో పుష్పార్చనను రమణీయంగా జరిపారు. భక్తులు సమర్పించిన పుష్పాలలో దుర్గమ్మ దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులను సమర్పించారు. ఉడిపి పుత్తూరు భగవతీ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో వార్షిక మహారథోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని అమ్మవారిని వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో అలంకరించి విశేష పూజలను జరిపారు. అదేవిధంగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ముందుగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. చండీ వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం వైభవంగా కొనసాగింది. రథోత్సవం తరువాత అర్చక స్వాములు నర్తన బలి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కృప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రం పెన్నానదీ తీరంలో వెలిసిన శివకేశవ క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఒకే ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, ఉమామహేశ్వర స్వామివారి ఆలయాలను జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఈ క్షేత్రంలో గల ఈశ్వరునికి సోమవారాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, వివిధ రకాల ఫలాలతో, గంధం, పన్నీరు, విభూది వంటి సుగంధ ద్రవ్యాలతో పరమశివునికి అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలు, నాగాభరణంతో అలంకరించి మంత్రపుష్పం, మహామంగళహారతులను సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వయంగా అభిషేకాలను జరుపుకుని తన్మయులయ్యారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామచంద్రుల వారు శ్రీకృష్ణ స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారిని పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీరాముణ్ణి శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయంలోని ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళాలతో అర్చనను చేసి హారతులను సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు ఊంజల్ మంటపంలో కొలువు తీర్చి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను నిర్వహించి నివేదనలు అర్పించారు. భక్తులు ఆది దంపతులను ఊంజల్ సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం.
ఈ నేపథ్యంలో ఆలయంలోని మంటపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు చందనం తులసి మాలలను సమర్పించాక పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువు తీరిన శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కల్పించిన పవిత్ర ప్రదేశంగా వాల్మీకిపురం వినతికెక్కింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో April 9 నుంచి 18 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయం తిరుపతి మదనపల్లి జాతీయ రహదారులు వాల్మీకిపురం పట్టణ మధ్య భాగంలో నిలవై ఉంది. ఈ పుణ్య ప్రదేశంలో పట్టాభిరాముడు కొలువుదీరి ఉండడం వెనుక ఎంతో పురాణ చరిత్ర దాగి ఉంది. పూర్వం వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో తపమాచరించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇందుకు చిహ్నంగా ఆలయం ఎదుట వాల్మీకి మహర్షి విగ్రహంతో పాటు సమీపంలోని పోతులగుట్ట వద్ద ప్రతిరోజు సాయం సంధ్య వేళలో మహర్షి తపమాచరిస్తున్న భంగిమలో నీడ దర్శనమిస్తూ ఉండడం విశేషం. శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షి తపస్సుకు మెచ్చి ఈ ప్రాంతానికి వేయించేసినట్టు ప్రతీతి. అలాగే వల్మీకం అంటే పుట్ట. పుట్ట నుంచి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించడంతో ఈ ప్రదేశం వాల్మీకిపురంగా వ్యవహారంలోకి వచ్చింది. శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో మూలమూర్తులను పరమ భక్తాగ్రేసరుడైన జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీ పట్టాభిరాముడు దక్షిణ హస్తమున గ్రాసముద్ర, వామహస్తమున వరదముద్రతో తేజో విరాజితులై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. అలాగే లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్, సీతా సమేతంగా శ్రీ పట్టాభిరాముడు ఇక్కడ నిలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక ఆలయ విమానం సుదర్శన విమానంగా ప్రఖ్యాతి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలిలో, మండప ద్వార గోపురాలు విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యంతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీ పట్టాభిరాముడు ఉత్తరాదిముఖంగా నిలవై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి రంగనాయక స్వామి ఆలయం, అర్ధమండపంలో స్వామివారి కుడివైపున ఆంజనేయ స్వామి, ఎడమవైపున లక్ష్మీదేవి కొలువుదిరి ఉన్నారు. ఆలయంలోని వెనుక భాగంలో ప్రతి నెలా జరిగే కళ్యాణోత్సవ మండపం నిర్మితమై ఉంది. ఆలయం లోపల ఎడమవైపున శ్రీ చెన్నకేశవ స్వామి, కుడివైపున ఆళ్వారులు నిలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. కళ్యాణోత్సవ మండపం పక్కనే రుక్మిణీ సత్యభామ సమేత పాండురంగ స్వామి ఆలయాలు నిలవై ఉన్నాయి. ఆలయం ముందు భాగంలో ఎడమవైపున ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. ఇక్కడే స్వామివారికి ఊంజల్ సేవను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరామాలయాన్ని దర్శించి 20కి పైగా కీర్తనలను రచించారు. ఇక ఒకప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయం 1997 తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వచ్చింది. నాటి నుంచి ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ ఏడాది April 9 నుంచి 18 వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. April 8 అంకురార్పణ, 9 ధ్వజారోహణం, ప్రతిరోజు ఉదయం రాత్రి వాహన సేవలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14 కళ్యాణోత్సవం, గరుడ సేవ, 15 రథోత్సవం, 17 చక్రస్నానం, ధ్వజావరోహణం, 18 ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం పుష్పయాగం నవ నవోన్మేషంగా జరగనున్నాయి. భక్తజనులు పట్టాభిరాముని ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు.
ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగుండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77-77 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు కనుల పండుగ జరిగాయి. చైత్రమాసం సోమవారం సందర్భంగా మహేశ్వరునికి నిర్వహించిన అభిషేకాల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. చైత్రమాసం సోమవారం సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి అర్చకులు నమ్మక చెమక సహితంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. విభూతి పూలమాలలతో స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేకోత్సవంలో దర్శించుకుని తన్మయులయ్యారు. చక్రాధిష్టాన సమేతంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి అమ్మవారిని మనసారా దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా తెలంగాణ మేడ్చల్ జిల్లాలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరీదేవి ఆలయంలో అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలకు అర్చకులు అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఒకే పానవట్టంపై కొలుదీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలకు నిర్వహించిన అభిషేక సేవను వీక్షించి భక్తులు శివనామస్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. ఇక ఖైరతాబాద్ రాజనగర్లో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకార్చనలు జరిగాయి. నాగాభరణ భూషితులైన స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఎదురుగా ఉన్న నందీశ్వరుని అర్చించి తరించారు. నంద్యాలలోని శ్రీ ప్రథమ నందీశ్వరాలయంలో చైత్రమాసం సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా శుద్ధ గంగాజలంతో అభిషేకించి నివేదనలు సమర్పించారు. ఆపై పుష్పార్చనతో సేవించి హారతులు అందజేశారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఆ స్వామిని దోసెడు జలాలతో అభిషేకిస్తే చాలు, వరాల జల్లులు భక్తులపై కురిపిస్తాడు. ఈ మేరకు చైత్రమాసం సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో పరమేశ్వరుడికి అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడం మార్గంలో కొలువైన శ్రీ మూకేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి పంచామృతాలు, శుద్ధ జలాలతో అర్చకులు అభిషేకం చేశారు. తరువాత గంధం, విభూతి, నాగాభరణం, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. రుద్రునికి నమ్మక చెమక సహితంగా అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. అలాగే ఆలయంలోని శ్రీ వినాయక స్వామివారికి, శ్రీ పార్వతీదేవికి, నందీశ్వరునికి అర్చకులు పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రాతకాలమే నిత్య పూజలు చేశాక విశేష అలంకరణలు జరిపి నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం రామ్ టాకీస్ వద్ద కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం, బిల్వ దళార్చన నిర్వహించారు. లింగాష్టకాలను పారాయణం చేస్తూ అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత అష్టోత్తరాల సహితంగా బిల్వదళాలు, సుగంధ పుష్పాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే విశాఖలోని శ్రీ లక్ష్మీ గణపతి గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు పంచమూర్తులకు అభిషేకం చేశాక గౌరీ కేదారేశ్వర స్వామివారికి లింగాష్టకాల పారాయణ సహితంగా బిల్వ పత్రాలతో అర్చనలు చేశారు. విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. మహబూబ్నగర్లోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉపాలయంలో కొలువైన శ్రీ పరమేశ్వర మందిరంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. ధ్వజస్తంభం వద్ద స్వామివారి లింగానికి భక్తులు అభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని మూలమూర్తికి అర్చకులు విశేష అలంకరణలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు షాద్నగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి చైత్రమాసం సోమవారం సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు బిల్వార్చనలు జరిగాయి. అలాగే జగిత్యాలలోని వాల్మీకి ఆవాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. కరీంనగర్లోని భవానీ శంకర్ ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తవత్సలుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి గంధంతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కోడి మొక్కులు తీర్చుకున్నారు. గండాలు తొలగించు స్వామి అంటూ గండదీపంలో నూనె సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో చక్కగా అలంకరించిన వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామివారిని కొలువుదీర్చి గణపతి పూజ నవగ్రహ పూజలు నిర్వహించారు. అర్చకులు వ్రత కథలను వినిపిస్తూ ఉండగా దాదాపు 111 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే కరీంనగర్లోని శ్రీ భవానీ శంకరాలయంలో సోమవార పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి అర్చకులు అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపారు. చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు శివనామస్మరణలతో పరవశులయ్యారు. మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అలంకార మంటపంలో ఆది దంపతులను సర్వాంగ శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. అలాగే శ్రీ భ్రమరాంబాదేవిని శ్రీ భ్రమరాంబాదేవి అలంకరణలో శోభాయమానంగా కొలువు తీర్చి కుంకుమార్చన జరిపారు. ఆపై భక్తుల డప్పు నృత్యాలు, కళాబృందాల ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, మహాదేవుడి నామస్మరణల నడుమ శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుల వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. వెండి రథంపై బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల దర్శన భాగ్యం భక్తులను ముగ్ధులను చేసింది. అశేషంగా విచ్చేసిన భక్తజనం ప్రత్యేక కళా ప్రదర్శనలు, భజనలు, డప్పు వాయిద్యాలతో దుర్గమ్మను స్తుతించగా సర్వాలంకార శోభితులైన గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారు వెండి రథంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. ఆశాంతం, ఆనందోత్సాహాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన రథోత్సవంతో విజయవాడ నగరం భక్తి కాంతులతో మెరిసింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన జి శ్రీకాంత్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. ఇక హైదరాబాద్ శిల్పారామంలో 3 రోజుల పాటు జరిగిన ఉగాది ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున శ్రీ నారాయణి నాట్యాలయం సంతోష్ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ అలరించింది.
అలాగే నిర్మాల్య శ్రీమతి వేదశ్రీ పట్నాయక్ బృందం ప్రదర్శించిన నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.